ప్రజలు పెరుగుతారు కానీ భూమి పెరగదు. ఉన్న భూమినే అందరూ పంచుకునే క్రమంలో ఎన్నో వివాదాలు, మరెన్నో సమస్యలు. దశాబ్దాల తరబడి పట్టణం పల్లె తేడా లేకుండా భూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టి వివాదాలు తలెత్తకుండా ఖచ్చితమైన వివరాల నమోదుకు ఏపీ ప్రభుత్వం జగనన్న భూరక్ష పథకం చేపట్టింది. ఈ నేపథ్యంలో భూ రికార్డుల స్వచ్ఛీకరణ రాష్ట్ర వ్యాప్తంగా పక్కాగా సాగుతోంది. భూముల రీసర్వే నేపథ్యంలో నిర్వహిస్తున్న భూ రికార్డుల స్వచ్ఛీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 81% పూర్తయింది. రాష్ట్రంలో 100 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్ జగనన్న భూరక్ష భూ శాశ్వత హక్కు పథకం పేరుతో నిర్వహిస్తున్న రీసర్వేలో రికార్డుల ప్రక్షాళన అత్యంత కీలకంగా మారింది. రీసర్వే ప్రారంభించాలంటే రికార్డులను అప్డేట్ చేయడం తప్పనిసరి. వెబ్ల్యాండ్ అడంగలను ఆర్ఎస్ఆర్తో పోల్చి చూడడం, అడంగల్లో పట్టాదారు వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసి సరిచేయడం, పట్టాదారు అనుభవదారుల వివరాల కరెక్షన్, అప్డేషన్, పట్టాదారు డేటాబేస్ను అప్డేట్ చేయడం వంటివన్నీ ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ యంత్రాంగం ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే సర్వే బృందాలు రీసర్వే ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఈ నేపథ్యంలో రికార్డుల స్వచ్ఛీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. 26 జిల్లాల్లోని 17,564 గ్రామాలను 3 కేటగిరీలుగా విభజించి స్వచ్ఛీకరణ చేపట్టారు. ఇప్పటి వరకు 14,235 గ్రామాల్లో పూర్తయింది. అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 100% రికార్డుల స్వచ్ఛీకరణను పూర్తి చేశారు. అనంతపురం జిల్లాలో 504, కర్నూలు జిల్లాలో 472, నంద్యాల జిల్లాలో 441 గ్రామాల్లో స్వచ్ఛీకరణ పూర్తయింది. చిత్తూరు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 99% కంప్లీట్ అయింది. ఈ జిల్లాల్లో 2 గ్రామాల్లో మాత్రమే ఇంకా పూర్తి కావాల్సి ఉంది. సత్యసాయి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 98% స్వచ్ఛీకరణ పూర్తయింది. అతి తక్కువ అల్లూరు సీతారామరాజు జిల్లాలో 25% స్వచ్ఛీకరణనే పూర్తి చేయగలిగారు. ఆ తర్వాత విశాఖ జిల్లాలో 44%, పార్వతీపురం మన్యం జిల్లాలో 61% స్వచ్ఛీకరణ పూర్తయింది. 2 నెలల్లో అన్ని జిల్లాల్లో 100% రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తి చేసేందుకు రెవెన్యూ శాఖ ప్రణాళిక రూపొందించి పనిచేస్తోంది.